ఇప్పుడు ఇది ఒక రకంగా ఇవాళ అంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సాయన్న గారికి ఇవాళ నల్లిని వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ కమ్యూనిటీ హాల్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మనం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ నుంచి వస్తుంటే బీటీ రోడ్ కూడా మొన్న చేసుకున్న బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయి ఇవాళ అందరు ప్రజలకు ఉపయోగకరంగా వచ్చేసింది. ఇవాళ ఎన్నో పనులని మన రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడున్న మన అపోజిషన్ పార్టీకి, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతం, కేంద్రం నుంచి నిధులు వచ్చి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని మనకు డెవలప్ చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకు ఇక్కడ మనం చూసుకుంటే మన రోడ్ క్లోజర్ ఇష్యూస్ ఎన్నో రోజుల నుంచి మనకు ఇబ్బందికరంగా తయారైంది. అదేవిధంగా కొన్ని మనకు వార్డ్ 2లో కానీ, వార్డ్ 7లో కానీ, వార్డ్ 8లో కానీ కొన్ని ఓటర్లను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది. వాళ్ళ ఎంపీకి వేయొచ్చు అంట, ఎమ్మెల్యేకి వేయొచ్చు అంట, కానీ వార్డ్ మెంబర్లకు వేయొద్దంట, అంటే వాళ్ళ కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం ఓటు వేయొద్దంట వాళ్ళు. ఇట్లాంటి అన్ని ప్రజలకు సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్లాలని నేను వాళ్ళకి సూచిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఈ ట్యాక్స్లతోటి కూడా, ఆక్రాయ ట్యాక్స్లతోటి ఇవన్నిటితోటి కూడా సతమతం అవుతున్నారు. అది కూడా తీయడానికి వీళ్ళకి అవ్వట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నో రకాల ఇబ్బందులు మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చేస్తున్నారు. దీని గుండా పోయే రహదారుల పైన కూడా మనం ఫ్లైఓవర్లు నిర్మించాలంటే కూడా స్థల సేకరణ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు ఒకవేళ మంచి నాయకులు అయితే ఇవన్నీ కూడా చేసుకొని తీసుకురావాల్సిందిగా వాళ్ళకి సూచిస్తున్నాను. ఇవాళ ఇవన్నీ చేసుకొస్తే వాళ్ళకు కూడా మేమే ఉండి దగ్గరుండి సన్మానం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.